వెల్కమ్ టు డియానైన్ టీవీ, నేను సౌందర్య. గుడిపల్లి మండలంలో గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటరీ అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో గుడిపల్లి మండలంలో పెద్ద భజనవాడ పంచాయతీ గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటరీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ వైస్ సెక్రటరీ వి కృష్ణయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ కూడా వాడవాడ మరియు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని, వాటికి అర్హులైన వారికి దగ్గర ఉండి అప్లై చేయమని, తద్వారా ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని వస్తే ఏ సమస్యనైనా పరిష్కరిస్తామని చెప్పారు. ఒక గ్రామ వాలంటరీ కూడా ఒక సచివాలయానికి ఒక వెనుముక్క లాంటి వారు అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద భజనవాడ గ్రామ పంచాయతీ విఆర్ఓ సుబ్రహ్మణ్యం, గోవింద్ సెక్రటరీ, కంప్యూటర్ డిజిటల్ మరియు గ్రామ వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇన్ని కార్డులు ఉన్నా 16 మంది వాలంటీర్లు ఉన్నాం, మేము ముగ్గురం ఉన్నాం, మన వెటర్నరీ అసిస్టెంట్ మదన్ సార్ మన దగ్గర లేదు, ఇప్పుడు ఆయన ట్రైనింగ్ లో ఉన్నారు, ఇప్పుడైతే మేము ముగ్గురు ఉన్నాం. ఇంతమంది ఉన్నా మనం ఎంతలో రీచ్ కాలేకపోతా ఉన్నాం టార్గెట్. ఎంపీడీఓ సార్ 8 సార్లు ఫోన్ చేశారు, ఆయన మా నమస్తే సార్ అంటే నమస్తే ఉంది, కానీ ఏం జరుగుతా ఉంది, ఇలా ఉంటుంది మాట తీరు. అరే నేను 2 డబుల్ పీజీ చేసుకొని బిఎడ్ డిఎడ్ చేసి ఒక పంచాయత్ సెక్రటరీ జాబ్లోకి వస్తే కనీసం ఎంత మర్యాద లేకుండా మాట్లాడితే అసలు నీ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, నాకు ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. ఈరోజు కూడా మనమే లాస్ట్లో ఉన్నది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏముంటే, మన విఆర్ఓ సార్ గారు వచ్చేటప్పటికి 300 చిల్లర కార్డులు ఈకేవైసీ కార్డు ఇష్యూ కార్డ్స్ అవ్వలేదు. మేము ప్రతిసారి అడిగినప్పుడల్లా రీజన్స్ ఏమంటే ఊర్లో లేదు, జనాలు లేదు. అదే విఆర్ఓ సార్ రాగానే ఊర్లోకి వచ్చేసినారు అందరూ. 2వది వచ్చి మన భరతన్న గారి దగ్గరికి వెళ్తుంది ఈ మినిట్స్. మాకేమంటే వాళ్ళ ఆర్డర్లో ప్రతి సచివాలయంలో వాలంటీర్లు సక్రమంగా పనిచేస్తున్నారు లేదా, మీ సచివాలయం ఆఫీస్ కంట్రోల్ దారిలో సక్రమంగా ఉన్నారా లేదా, హెడ్ ఆఫ్ ద బాసు మన సెక్రటరీ గారు ఉంటారు సచివాలయంలో, మళ్ళీ విఆర్ఓ గారు ఉంటారు, మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ గారు వాళ్ళు ఉంటారు, ముగ్గురు ఇంపార్టెంటే కాబట్టి వారి సమక్షంలో మనం ఏం చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలన్నా బాధ్యత అనేది మనందరిపైన ఉంది. మీకు ఈరోజు నేను ఈరోజు ముఖ్యంగా చేర్పించి మాట్లాడాలి అనేసి ఎన్ని రోజుల నుంచి ఉన్నా, కానీ అడ్జస్ట్ కాకుండా సరే అడ్జస్ట్ కానీ మనకు లోటు పాటు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు కొన్ని పోస్టులు ఖాళీగా ఉండేవి, అవి మళ్ళీ ఫిల్అప్ చేసుకుని పూర్తయింది. ఈరోజు 16 మంది అంటే ఖచ్చితంగా మనకు మన పంచాయతీ 16 మంది కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కడ కానీ లోట్ లేదు, ఎక్కడ కానీ పంచాయతీలు లోట్ లేదు, కాబట్టి మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దగ్గర ప్రజలకు పరిపాలన అందిస్తున్నారంటే నిజంగా కని విరగని రీతిలో దీనికన్నా దగ్గర పాలన అంటూ లేదు. ఇంతకుముందైతే మన నియోజకవర్గాలలో ఉండే నియోజకవర్గాలలో ఏం చేసినట్టే మండలాలకు విభజించింది, మండలాలకు ఏం తెచ్చుకుంటే లాస్ట్ ఫైనల్ పంచాయతీ గ్రామాలకు వచ్చేసింది. మన ఇంటి దగ్గరికి వచ్చేసింది మన సేవ, వారి తలుపు డోర్లు దొరుకుతున్నాయి, ఇంకా దీనికన్నా దగ్గర ఏమైనా ఉందమ్మా నైనా, ఏమైనా ఉందా దీనికన్నా దగ్గర ఇంకా ప్రజలకు. మనకు ప్రతి ఒక్కటి కావాల్సింది మన సచివాలయంలోనే మీరే చేయాలి, గ్రామాలంటే చేయాలి. ఈరోజు 16 మంది 1580000 రూపాయలు గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తూ వారికి అందుబాటులో 50 కుటుంబాలకు ఎక్కువ మీ మీద భర్తీ పెట్టలేకుండా ఒక 50 కుటుంబాలకు మేలు చేయండి. ప్రభుత్వ పథకాలు పూర్తిగా ఎలిజిబుల్ ఉండేవారికి కనీసం మిస్ కాకూడదు. ఈరోజు అన్నా నేను పెద్ద భజనవాడ పంచాయతీ సార్, ఇక్కడ ఎవరు చేయలేదు సార్, మండలానికి ఎత్తుకొని పోతే మండలంలో చేసే ప్రసక్తి లేదు.
దివజవర్గం లేకుంపేచారు తమట ఆడ చేసే ప్రసక్తి లేదు లేదు డిస్ట్రిక్ట్ లెవెల్ లేకుంపేచారు తమట చేసే ప్రసక్తి లేదు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గ్రామ వాలంటీర్ ద్వారా దావాలి నిజమైనది జినైనైనది వాళ్ళిస్తేనే రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికి అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి మంచి ఫ్లాట్లను ఎంచుకోండి ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374